చూడండి ఫ్రెండ్స్, మనము గూగుల్ అకౌంట్ అనేసి అంటే జీమెయిల్ అకౌంట్ని వేరే వేరే డివైసెస్లో ఆండ్రాయిడ్ వర్షన్స్ కానివ్వండి, లేకపోతే విండోస్ వర్షన్స్ కానివ్వండి, ఏ దాంట్లోనే కానీ మనం లాగిన్ అవుతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిల్ ఐడితో ఎవరైనా లాగిన్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మన డేటా అంతా స్టోలెన్ అయిపోతుంది, అంటే మన డేటా అంతా కూడా వాళ్ళు దొంగలించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా అలా కాకుండా ఇంకో విధంగా ఎలా ఉండొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ రెడ్మీ నోట్ 7 అనుకోండి. ఇప్పుడు రెడ్మీ నోట్ 7 రెడ్మీ 10 లేకపోతే ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే దాంట్లో మెయిల్ ఐడి యూజ్ చేసి లాగిన్ అయి ఉంటారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఓఎల్ఎక్స్లో కానీ మీరు ఏమైనా బై చేసినప్పుడు, అంటే మీరు సేల్ చేసినప్పుడు, అమ్మినప్పుడు కానీ తీసుకున్నప్పుడు కానీ ఆ మెయిల్ అకౌంట్ అనేది అలాగే ఉంటుంది. అంటే ఎక్కడ ఉంటుంది, మన జీమెయిల్లో సేవ్ అవుతుంది. అంటే అది చూపిస్తాను మీకు, ఆ అకౌంట్లో సేవ్ అయి ఉంటుంది. దాన్ని ఎలా సైన్ అవుట్ చేయాలి, ఏ విధంగా అనేసి ప్రాసెస్ అనేది మీకు అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఫ్రెండ్స్, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అదేవిధంగా అందరికీ ఉపయోగపడేలాగా షేర్ చేయండి. ఓకేనా? సో చూడండి, నేను ఇప్పుడు గూగుల్ అకౌంట్ అని టైప్ చేస్తాను, ఆల్రెడీ వచ్చింది. సో ఇక్కడ ఎంటర్ నొక్కేసాను. ఎంటర్ నొక్కగానే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాగిన్ అయిపోండి, గో టు గూగుల్ అకౌంట్ అనేసి. సో మీ మెయిల్ అకౌంట్ గూగుల్ లాగిన్ కానీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి, అంటే మన మెయిల్ ఐడితో ఏ అకౌంట్లో మనం లాగిన్ అయ్యామో అనేసి మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని వెంటనే మనం సైన్అట్ చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేసుకోండి. సెక్యూరిటీ మీద క్లిక్ చేసుకోగానే వెయిట్ అండి, కొంచెం నెట్ స్లోగా ఉంది నాకు. సో కొంచెం పైకి స్క్రోల్ చేయండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే మీరు పైకి స్క్రోల్ చేయగానే చూసుకుంటే ఇక్కడ మేనేజ్ ఆల్ డివైసెస్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయండి, చూసుకుంటే నేను దేంట్లో లాగిన్ అయ్యాను అనేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, విండోస్ వర్షన్లో అయితే నేను 3 దాంట్లో లాగిన్ అయ్యాను. అదేవిధంగా ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్స్ అయితే మనకు 2 దాంట్లో లాగిన్ అయ్యాను. అది చూడండి, ఆండ్రాయిడ్ వర్షన్స్ అయితే రెడ్మీ నోట్ 7 గెలాక్సీ ఆన్ 5. సో నేను ఇందాక రెడ్మీ నోట్ 7 యూజ్ చేశాను కాబట్టి దీన్ని నేను సైన్అట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 31 జులైన నేను ఇది మెయిల్ ఐడి అనేది నేను యాక్టివ్లో ఉన్నాను దీంట్లో. సో నేనైతే దీన్ని వెంటనే సైన్అట్ చేస్తాను, ఎందుకంటే ఇది నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా. సో నేను సైన్అట్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే అక్కడ నుంచి అది మనకు రిమూవ్ అయిపోతుంది, అంటే చూడండి సైన్అట్ అని. సో ఇక్కడ ఇది మనకు ఇలా ఉంటేనే మనకు మన డేటా అనేది అంతా కూడా సేఫ్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గెలాక్సీ ఆన్ 5 ఉంది. సో ఇది 21 జులైన నేను యాక్టివ్లో ఉన్నాను. సో ఇక్కడ ఫైండ్ డివైస్ ఉందను. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ పోగొట్టుకోకపోతే ఫైండ్ డివైస్ మీద ఆన్ చేసుకున్నామంటే మనకు మొబైల్ ఎక్కడ ఉందనేది కూడా ట్రేస్ చేయొచ్చు అన్నాడు. యాక్సెప్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడ ఉందనేది కూడా మనకు ట్రేస్ చేయడానికి కూడా మనకు వీలుగా ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. సో అదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకు మొత్తం కూడా మొబైల్ స్టోలెన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి కూడా ఆ డివైస్ మొత్తం ఎరెస్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇదంతా కూడా నేను ఒక వీడియోలో చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. సో ఇదండి, సో ఈ విధంగా మీరు సైన్అట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా విండోస్లో కూడా మీరు సైన్అట్ చేసుకోవాలంటే మీరు సైన్అట్ చేసుకోవచ్చు. సో నేనైతే సైన్అట్ చేయాలనుకోవట్లేదు. సో ఆల్రెడీ నేను ఇప్పుడు మీకైతే ఈ వీడియోతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. మీ డేటా సేఫ్గా ఉంచుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.